పబ్లిక్ దీంట్లో లీడ్ చేయని వ్యక్తి, పార్టీ దీనిలో డెసిసివ్ డెసిషన్ మేకర్ కాని వ్యక్తి, డెసిషన్ మేకర్ ఇంకోని డిసైడ్ చేశాడు. ఈయన తప్పించాల్సిన అవసరం ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఉంటుంది అనేది లాజికల్గా ఆలోచించమని. కాబట్టి ఆమె పొలిటికల్ అంటే ఏమనిందో తెలియదు. అలాగే ఆమె ఏమనిందో మాకు తెలియదు. ఎందుకంటే సిబిఐ ఏమంటాడు, ఈమె పిలిచి చెప్తోంది అని, ఈమె మీరే మెసేజ్ పంపించారు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి అని అడుగుతాడు. మరి ఈమె పంపించింది చెప్పమని అడిగిన సిబిఐ ఈమెం చెప్పిందో ఆయన ఏం రాశాడో అదే తెలియదు. పాత వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదు. బట్ పొలిటికల్ లేదా అంటే ఉంటుంది, మానిటరీ ఉందా ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఏదైనా ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల దాంట్లోనే ఉన్నాయి తప్ప, వీళ్ళు ఏదైతే పాయింట్అవుట్ చేయాలని ప్రయత్నం బలవంతంగా చేస్తున్నారో అవినాష్ రెడ్డి కుటుంబం కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళకు సంబంధించి అటువైపు ఉండే అవకాశమే లేదు అనేది కనపడుతున్న పరిస్థితులను, లేదా ఆ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ బట్టి చూసినా, ఆ ఫ్యామిలీస్ గురించి తెలిసినా, అక్కడ రాజకీయం తెలిసిన వాళ్ళకైనా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వైఎస్ఆర్సీపీ గురించి తెలిసిన వాళ్ళకైనా, అందరికీ తెలుసు. శర్మిలమ్మ గారికి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇంకొక విషయం చెప్పండి, మీరు ఇందాక మాట్లాడుతూ సిబిఐ ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక కోణంలోనే విచారణ చేస్తుందని చూడాల్సిన అనేక కోణాలు కూడా మీరు చెప్పారు. అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, గత 4 ఏళ్లుగా సిబిఐ ఒక నిష్పక్షపాతంగా విచారణ చేయట్లేదు అనే అంశాన్ని కేంద్ర హోంశాఖకు కానీ సిబిఐ దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఇది పారదర్శకంగా విచారణ జరగాలి అనే విషయాన్ని కేంద్రంకి కమ్యూనికేట్ ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్ ప్రకారము ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి వెళ్ళిందో, అది ఇండిపెండెంట్ ఏజెన్సీ, దానికున్న అధికార విస్తృతి వీటిని బట్టి చూస్తే, ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్స్ పాయింటింగ్ అవుట్, మేము పాయింట్అవుట్ చేయడము పొలిటికల్ పార్టీగా చేయొచ్చు. అక్యూజ్డ్ కింద పెట్టబడుతున్నాడు కాబట్టి, సస్పెక్ట్ కింద చూపడినాడు కాబట్టి అవినాష్ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు. మేము మా అబ్జర్వేషన్స్ చెప్తాం, కానీ గవర్నమెంట్ ఇన్ వాట్ వే ఇట్ కెన్ పార్టిసిపేట్ ఇంటరాక్ట్ ఆర్ చెప్పడం కానీ కుదరదు కదా. అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కింద దానికున్న విస్తృతమైన అధికారాలు ఉంటాయి, అవి బియాండ్ స్టేట్. అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కూడా కాదు, గవర్నమెంట్ రిలేటెడ్ కాదు. గవర్నమెంట్ రిలేటెడ్ అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్ రాయడమే అది కూడా చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది. వన్స్ ఇట్ టేక్స్ అప్ వాళ్ళదే డెసిషన్, అదే ఫైనల్ అవుతుంది. ఏమండి, అదే నేను చెప్పాను కదా ఇప్పుడు, అంటే అక్కడ నేను ఉన్నానన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. భారతి గారు సంబంధించినంత వరకు ఆమె వచ్చారు, ఆమె వచ్చే టైంకి నేను వచ్చారని, భారతమ్మ రామకృష్ణారెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఒక టచ్లో ఉండని చెప్పారని, ఇదంతా పూర్తి అబద్ధం అని ఎట్ట చెప్పగలుగుతున్నానంటే, నేను లేను కాబట్టి, అక్కడ నేను పోలే, నేను లేను కాబట్టి భారతమ్మ వాళ్ళు పోయింటే ఇంట్లో అట్రాల్ ఆయన ఇంటి పెద్ద అత్యంత కిరాతకంగా మర్డర్ అయిన తర్వాత వాళ్ళు ఊరి నుంచి వచ్చినా పోయిండొచ్చు. నేను చూసాను, నా దాంట్లో మెసేజ్లు ఉన్నాయి పుసునీతమ్మవి, ఆమె ఏదన్నా వాటికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు పార్టీ పెద్ద, ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, ఫ్యామిలీలో పెద్ద. ఆయన చనిపోయాక అందరం అండగానే ఉంటాం. అవతల వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేశాను చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మాట్లాడటం, ఇట్లా చేయాలమ్మా అని అనుకుంటాం. ఆమె అప్రోచ్ అయ్యి ఉంటుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎవరన్నా ఉంటే ఎవరన్నా పంపించింటాం. ఇవన్నీ జరగకుండా ఎందుకుంటాయి? చంద్రబాబు నాయుడు ఇంట్లో జరగవా, రామోజీరావు ఇంట్లో జరగవా, లేకపోతే రాధాకృష్ణ ఇంట్లో జరగవా? వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ దగ్గరే జరుగుతాయి. బాలకృష్ణ ఇంట్లో జరిగితే చంద్రబాబు నాయుడు పట్టించుకోడా? ఇవి మామూలుగా జరిగేవి, వాటిని అందులో అసహజమైంది ఏముంది, ఏమీ లేదు. ఈరోజు చెప్పడంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఆ రోజు ఏదైతే సునీతమ్మ మాట్లాడిన మాటలన్నీ తూచి అని చెప్పడం కోసం, ఆమె అవి నేను వేరే దీనివల్ల ఆ రోజు అట్లన్నాను అని చెప్పడం కోసం ఇది తీసుకొచ్చింది అని అనిపిస్తుంది. అందులో ఏదైనా కాంటాక్ట్, ఒకవేళ ఫోన్ నంబర్ ఉంటే ఆ నంబర్లను చూపించి దీని చుట్టూ అది వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది. సునీతారెడ్డి విజయమ్మ గారి పేరు కానీ, భారతమ్మ గారి పేరు కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారి పేరు కానీ, మీ పేరు కానీ, ఇంతమంది పేర్లు చెప్పడం వల్ల ఆవిడకి వచ్చే ఉపయోగం ఏముంటుంది సార్? ఏం ఉపయోగం కావాలి? నేరుగా కుట్ర జరిగింది, ఇక్కడ నుంచి జరుగుతుంది అని చెప్పడం ఉద్దేశం ఉంటుంది. అంతకుమించి ఏం కనపడట్లా నాకు వేరే అయితే. అది ఇప్పుడు ప్లస్ దానికి వాటర్ ఎలవెన్స్ రాజెట్ హ్యావ్, ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేశారని, అది ఏ రకంగా దానికి సంబంధం ఉంటుంది అంటే, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీనికి ఇంకో దానికి ఏదో లింక్ చేయాలని చూస్తున్నారు.
చెప్పారు కదా, అక్కడ ఏదో డాట్ పెట్టి ఈ డాట్ నుంచి దానికి ఎట్లా కలపాలనేది ప్రయత్నం జరుగుతుంది. జరిగే దాంట్లో భాగంగా సిబిఐ కూడా నేను వెనక ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో ఫస్ట్ మొదలు పెట్టిన దాన్ని ఒకదానికి కవర్ చేసుకోవడానికి ఇంకా తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నారని నేను భావిస్తున్నాను. సిబిఐకి సంబంధించినంతవరకు రామ్ సింగ్ అనే వ్యక్తి ఎప్పుడైతే అడుగు పెట్టాడో, అతను పోయినప్పటికీ టీం అయితే అలాగే ఉంది, ప్లస్ అతను ఫౌండేషన్ వేసి ఏ దారిలో అయితే పోతున్నాయో దానిలోంచి వీళ్ళు వేరే రకంగా చేయడం కూడా ఒక్కసారి ఒంటరి ప్రశ్నిస్తే ఆర్గనైజేషన్ ప్రతిష్టకు భంగం అని అనుకున్నారో తెలియదు. ఏ కారణమో మాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. బట్ ఇదిగో ఇది కనపడుతున్నది. ఏ రోజు కూడా ఈ డైమెన్షన్ చూడొద్దని ఎవరు అన్నట్లా. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ పొలిటికల్ దీనికి సంబంధించి ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన చేయసాడా చేయలేదా? కావాల్సిన ఆధారాలు మీడియా ఎప్పుడు రిపోర్ట్స్ చూస్తారు, అప్పటికొరికి తెలియదుగా రెండేళ్ల తర్వాత ఈయన మర్డర్ అవుతాడని. ఆ రోజు జ్యోతితో సహా అన్నింటిలో వార్తలు వచ్చింటాయిగా, ఎవరు క్యాంపులు ఎట్లా మెయింటైన్ చేసినారు ఏం చేసినారని. అపోహలు వచ్చింటే వచ్చింటాయి, ఇదిగో ఇక్కడ ఎవరినో అమ్ముతున్నారని, ఆ వైపు నుంచి మా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వచ్చినచ్చు, ఇవన్నీ రన్నింగ్ కామెంటరీలాగా ఉంటాయి. లేదా 19 దీనికి సంబంధించినంత ఆ రోజు అవినాష్ అతను ముందు నుంచి చెప్తుంది, మైదుపూర్లో ఆ రోజు పద్దన కూడా తిరిగారు రఘురామరెడ్డి, ఈయన వివేకానంద రెడ్డి గారు కలిసి ఎమ్మెల్యేకి ఈయనకు వేయండి, ఎంపీకి అవినాష్ రెడ్డికి వేయాలని అందరికీ పాదయాత్రలాగా చేసి అందరికి చెప్పి వచ్చారు. ఆ రాత్రి కూడా అల్లె ప్రభావితం.